జోగినీలు శివశక్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదు అని కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో తమపై జరిగిందని జోగిని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల ఉత్సవాలలో ఏటా తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని చెప్పారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పోలీసుల లాఠీ కారణంగా అమ్మవారికి సరైన నైవేద్యం అందలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వ హయాంలోనూ జోగిని శివశత్తులు పోతురాజులపై లాఠీఛార్జీలు జరగలేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అమ్మవారిని దూరం చేశారని మండిపడ్డారు ఓవైపు అమ్మవారి కళ్యాణం జరుగుతూ ఉండగానే మంత్రికొండ సురేఖ రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు కృతజ్ఞతలు తెలపాలని అడగడంపై ఈ వేడుకలపై వారికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బోనాల వేడుకలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం లభించిందని గుర్తు చేశారు దాడిపై ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఇంతవరకు సమాధానం రాలేదు అని ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ ఏడాది ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి బోనాలు తీసుకువెళ్లడం లేదు అని ప్రకటించారు ఆ తర్వాత జరిగే అరిష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన ఆగదు అని హెచ్చరించారు